నమస్కారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం స్థానిక వార్తలు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనే వైఎస్ఆర్సీపీ పార్టీ లక్ష్యమని ఆ పార్టీ జిల్లా యువజన అధ్యక్షుడు లాలం రాంబాబు అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఇక్కడ కోడల్లో పార్టీ నాయకులు కార్యకర్తలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు, స్వీట్లు పంచుకొని వేడుక చేశారు. ఆయన మాట్లాడుతూ వివిధ వర్గాల ప్రజల సమస్యల పరిష్కారమే ఎజెండాగా వైఎస్ఆర్సీపీ జెండా వీల్సిందన్నారు. పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్య సాధన దిశగా పనిచేసి పేద బడుగు బలహీన వర్గాల కోసం పలు పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి మరిశెట్టి సూర్యనారాయణ, పార్టీ నాయకులు కోనల అచ్చెన్నాయుడు, పినరాజు వాసు, దేశంధర్ శంకర్రావు, కురుపుల చిన్నారు, నర్మల్ కుమార్, డిఎస్ఎన్ రాజు, గణపతి వెంకట, పంచదాల పైరాజు, కోనరు వెంకటనాయుడు, కోనరు వెంకటరమణ, గంగిరెడ్డి రాము, కోనరపు సత్యారావు, రమేష్ బాబు, కొమ్మోజేశ్వరరావు, విజయ్ వాసు, దాసలక్ష్మరావు పాల్గొన్నారు. మిరప పండ్ల విక్రయాలు జోరందుకున్నాయి. ధర అనూహ్యంగా పెరగడంతో మిరప ఘాటెక్కింది. కొనుగోలుదారులు గగ్గోలు పెడుతున్నారు. ఏటా మార్చి ఏప్రిల్ నెలలో మిరప పండ్ల విక్రయాలు ఇక్కడ వారపు సంతలో జోరుగా సాగుతాయి. పండ్లను కొనుగోలు చేసుకుని ఏడాదికి సరిపడ కారం తయారు చేసుకోవడానికి నిల్వ చేసుకుంటారు. హరిపండ్లో 100 కుటుంబాల ఆవకాయ తయారు చేస్తారు. వారంతా ఇక్కడే మిరప పండ్లు కొని నిల్వ చేస్తారు. గత ఏడాది కొంచెం పండు మిరప సన్నాలు 60 రూపాయలు, లావు 70 రూపాయలు విక్రయించగా ఈ ఏడాది ప్రారంభంలోనే సన్నాలు 100 రూపాయలు, లావు 120 రూపాయల ధర పలికింది. ధర ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఆనందపడ్డారు. అయితే ఆవకాయ తయారీదారులు, కొనుగోలుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మిరప సాగుబడి తగ్గిన కారణంగా ధర పెరిగిందని వ్యాపారులు విశ్లేషిస్తున్నారు. మత్స్య వేటతో పాటు దేశ భద్రత కాపాడడంలో పత్రికారులు కృషి చేయాలని ఎఫ్డీఓ శ్రావణి అన్నారు. కోస్ట్ గార్డ్ విశాఖ 6 టీం సభ్యులు ఆధ్వర్యంలో శుక్రవారం పూడిమడక మత్స్యకారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. స్వాతంత్ర్యం సాధించుకున్న తర్వాత 75 ఏళ్లలో మత్స్యకారులు సాధించిన అభివృద్ధిపై సావనీర్ను విడుదల చేశారు. బోటుకి రంగులు వేయడం, అనుమానిత వ్యక్తుల సమాచారాన్ని కోస్ట్ గార్డులకు మెరైన్ సిబ్బందికి చేరవేయడం ద్వారా దేశ రక్షకు తోడ్పడాలని ఆమె కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ చేపల సుహాసిని, వైఎస్ఆర్సీపీ నాయకుడు చేపల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. డ్రోన్ సర్వేతో భూ తగాదాలకు చెక్కు పడుతుందని తహసీల్దార్ రాంబాయ్ అన్నారు. జేపీ అగ్రహారంలో డ్రోన్ సర్వేలు సేకరించిన సంబంధ నమూనాను ఆమె శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్న సర్వేకు రైతులు సహకరించాలని చెప్పారు. క్షేత్రస్థాయిలో రైతుల సమక్షంలో వాస్తవ సమాచారం ప్రకటించి ఎలాంటి వివాదాలు లేకుండా సర్వేను పూర్తి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, సర్వేర్లు పాల్గొన్నారు.